కర్నూలు డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారా? డాక్టర్ ప్రసాద్ గారు బీసీ వెరీ గుడ్. తర్వాత మీకు మీ ఫార్వర్డ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ చదవండి. కొడాలి వెంకటేశ్వరరావు, మల్లా మహంకాళి రావు, కృష్ణా జిల్లా పడానా, మల్లా మహంకాళి రావు ఎస్సీ కృష్ణా జిల్లా పడానా కాన్స్టిట్యూన్సీ. ప్రకాష్ గారు ఎస్సీ మాల కదా, ఎస్సీ మాల రండి. ఈయన కమ్మ కమ్యూనిటీ నుంచి వచ్చారు. ప్రకాష్ గారు వెరీ గుడ్. నెక్స్ట్ పోతులూరి మోసమయ్య బీసీ, చిత్తూరు జిల్లా తిరుపతి పోతులూరి మోసమయ్య. చాలా మంది ఈరోజు షార్ట్ టైం ఉంది. వెస్ట్ గోదావరి ఆచంట్ల దానా గౌడ్ గారు రండి. గుంటూరు తాడికొండ గుంటూరు ఝాన్సీ గారు రండమ్మా. మీరు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ శ్రీకాకుళం హరినాథ్ ఆంధ్రవే జర్నీలో ఉన్నారు, స్టేట్ కోఆర్డినేటర్. చిత్తూరు ఎం భాస్కర్ గారు ఉన్నారా? ఆంధ్రవే. నెల్లూరు జాషువా డానియల్, ప్రకాశ్ రాష్ట్ర రాజేష్ కుమార్ గారు రెండు జన్లు కూడా ఇచ్చారు పాస్టర్స్ కి. చూడండి అందరూ పాస్టర్స్ ఉన్నారు, పాస్టర్ గారికి కూడా ఇచ్చాం. థ్యాంక్ యూ. పేర్లు చదువుతున్నాను. డిస్టర్బ్ చేయకండి, ఇంకా ఇవ్వాల్సిన వారు ఉన్నారు, షార్ట్ టైం ఉంది కనుక. కర్నూలు డాక్టర్ వైబి ప్రసాద్ గారికి ఇచ్చాము, ఆలగడ్డ నియోజకవర్గం నుండి. అలాగే కడప ఉలివెందల్
అజిత్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చాము పులివెందుల నుండి. అలాగే అనంతపూర్ శ్రీ రాములు గారికి ఎంపీ ఇచ్చాం హిందూపూర్. రిటైర్డ్ ఎస్పీ మా కోర్ కమిటీ మీరు చూశారు ఎస్పీ గారు. అలాగే అనంతపూర్ రెడ్డి గారికి ఇచ్చాము బీసీసీ. అలాగే నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ డాక్టర్ కేఎస్ ప్రకాష్ గారు కమ్మ బ్యాక్గ్రౌండ్ నుంచి వారికి ఇచ్చాం. ప్రకాశం మాస్టర్ రాజేష్ కుమార్ గారు మార్కాపురం వారికి ఇచ్చాం. అలాగే గుంటూరు తాడికొండ అడ్వకేట్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ జాన్సీ గారికి ఇచ్చాం. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ గుడివాడ కోడాలి వెంకటేశ్వర్ వారికి ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి ఆచట్ల ఎమ్మెల్యే దానా గౌడ్ గారికి ఇచ్చాం ప్రస్తుతానికి. అలాగే విజయనగరం నెల్లిమర్ల శ్రీకాకుళం మిస్టర్ హరినాథ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చాం శ్రీకాకుళం ఇచ్చాం. హరినాథ్ ఇక్కడ లేరు, మా స్టేట్ కమిటీ లీడర్ కనుక అనేక మంది క్యాండిడేట్లు ఉంటారు. విశాఖపట్నం నుంచి బయలుదేరి వస్తున్నారు, నైట్ అంతా వారిని కలవడం జరుగుతుంది. రేపు నేను ఉదయం నామినేషన్ వేస్తున్నాను. నర్సాపూర్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కరెక్ట్ టైము 11 నుండి 12కి కొన్ని వందల మంది దైవజనులతో పొలిటికల్ లీడర్స్తో స్టూడెంట్ లీడర్స్తో మీటింగ్ అయిన తర్వాత 12 నుండి ర్యాలీతో వెళ్ళి కొన్ని వందల మందితో అయిన వెంటనే అక్కడ నుంచి పాలకొల్లు వెళ్ళి 2 గంటల నుండి 3 గంటల వరకు అక్కడ ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నాను. రేపు వీలైతే హెలికాప్టర్ ప్లాన్ ప్రకారం రేపు మరల మేము అనౌన్స్ చేయాలి ఎక్కువ మందిని, ఎందుకంటే 3 డేస్ మాత్రమే ఉంది. 22, 23, 24, 25 లాస్ట్ డేట్ కనుక 175 ఎమ్మెల్యేని 25 ఎంపీల్ని నైట్ సెలక్షన్ జరుగుతుంది. చిన్న అనుమానం ఉంటే ఒక 2 ఛానల్కి ఏపీ అది కూడా చెప్పేస్తా, AP 24/7కి TV9కి మాకున్న 2500 యాస్పిరెంట్లు December 9 ఈరోజు వరకు జాయిన్ అయిన మొత్తం లిస్టు పంపించాం రజనీకాంత్ గారికి TV9 AP 24 CEOకి. ఎందుకు అంటే 2000 కోరుతున్నారు సీట్లు, అందులో కొందరు కోవర్ట్స్ ఉన్నారు ఇతర పార్టీల నుంచి, వారు గెలవరని తెలిసి మా ద్వారా గెలిచి తర్వాత వారిని చూసారు వైసీపీ 23 ఎమ్మెల్యేని 2 ఎంపీల్ని ఎలాగైతే తెలుగుదేశం పార్టీ వారు కొన్నారో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఖమ్మం ఆయన ప్రియమిత్రులు రైట్ హ్యాండ్ అయిన నామా నాగేశ్వరరావు గారిని కేసీఆర్ గారు కొన్నారని, అందుకని మేము టోటల్ స్లో అయిపోయాం. అసలే April 30 March 25 రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే April 11 ఎలక్షన్ వచ్చిందో మాకు సింబల్ తిరిగి ఇచ్చిందే March 9, అది గుర్తుంచుకోండి. కొన్ని పార్టీలు 35 సంవత్సరాలు, కొన్ని పార్టీలు అవినీతితో 72 సంవత్సరాలు, కొన్ని పార్టీలు 6 నుంచి 10 సంవత్సరాలు, కొందరు 10 కోట్లకి 20 కోట్లకి 50 కోట్లకి 100 కోట్లకి టికెట్లు అమ్ముతున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. ఓపెన్గా మొత్తుపల్లి నరసింహ గారు 6 టైమ్ ఎమ్మెల్యే నా ప్రియులు, టీడీపీ దేశ నాయకులు మొన్నటి వరకు, టీజీ వెంకటేష్ గారికి తెలుగుదేశంలో 100 కోట్లకి ఎంపీ టికెట్ ఇచ్చారని, దేవేంద్ర గౌడ్ గారికి 100 కోట్లకి టికెట్ ఇచ్చారని, 50 కోట్లకి టికెట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. మేమైతే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగే ఈ బీదలకు ఒకటి అన్నాను నేను TV9లో, 28 లక్షలు ఎవరు ఖర్చు పెట్టుకుంటే వారే ఎమ్మెల్యే, 50 లక్షలు ఎవరు ఖర్చు పెట్టుకుంటే వారే ఎంపీ, వారు 500 కోట్లు ఖర్చు పెట్టినా గెలవరు. ఎందుకు? ప్రజల కోర్టు ఉంది, హెలికాప్టర్ జగన్ రోజు తిరుగుతుంది, హెలికాప్టర్ పవన్ రోజు తిరుగుతుంది హెలికాప్టర్. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా, మా పగిలిపోయే గ్లాస్కి ఓటేయకండి, మా అవినీతి కుళ్ళిపోయిన పాడైపోయిన చూసారా
నన్నే నాకు చెప్పనండి రెండు మూడు మాటలు అలా వైరల్ చేసుకోవడానికి. పుచ్చిపోయిన, కుళ్ళుపోయిన, పాడైపోయిన, తుప్పు పోయిన, అరిగిపోయిన సైకిల్ కానీ ఫ్యాన్కి కానీ ఓటేయద్దని వాళ్ళే చెప్తున్నారు. చక్కగా హెలికాప్టర్కే ఓటేయండి అని ఒక్క మాట. చంద్రబాబు నాయుడు గారు, జగన్ తమ్ముడ, పవన్ తమ్ముడ, ఒక్క అవకాశం మీకు ఎందుకు? మీరేం చేయగలరు? మీరు అప్పులైనా తేగలరా? మీరు అవినీతి నిర్మూలన చేయగలరా? మీరు ఆంధ్రాని అమెరికా చేయగలరా? నిరుద్యోగులు 35 లక్షల మంది మీరు ఉద్యోగాలు ఇవ్వగలరా? 1 కోటి రైతు కుటుంబాలకు రుణమాఫీ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఏం చెప్పాలో తెలియక స్పెషల్ స్టేటస్, ఈ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ మోదీని తిడతారు. బెస్ట్ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు 18 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, అందుకే నోరు పట్ల ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు డిబేట్ చేస్తే పాలకొల్లు 1 సీటు ఎమ్మెల్యే, కుప్పంలో ఇంకా నెక్స్ట్ 25th వేస్తా 1 అవర్ డిబేట్, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. లేదా జగన్నాతో డిబేట్ చేస్తే నేను పులివెందుల్లో కంటెస్ట్ చేస్తా 1 అవర్. మీ ఛానల్లో ఏ ఛానల్లో 1 అవర్ డిబేట్ చేసినా చిత్తు చిత్తుగా వాళ్ళు ప్రజలు ఓడిస్తారు. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయమని ఇక్కడున్న కమ్మాస్, రెడ్డిస్, కాపూస్, బీసీస్, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, షెడ్యూల్ ట్రైబ్, ముస్లిం, అన్ని కుల హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఇదే ప్రజాశాంతి పార్టీ. ఎథియిస్ట్ ఏ దేవుణ్ణి నమ్మరు, మా దానా గౌడ్ గారు రండి, నా ప్రియ స్నేహితులు. ఏ దేవుణ్ణి నమ్మరు నాస్తికులు, ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్, రాడికలిస్ట్ అయినా మంచి హృదయం కలిగి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అంతే, కూర్చోండి. అలాంటి వారే మానవత్వం ఉండాలి, దైవత్వం ఉండాలి, ప్రజల వైపు ప్రేమ ఉండాలి, అభివృద్ధి చేసే ధ్యానం ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలని ఉండాలి, అవినీతిని నిర్మూలన చేయాలని ఉండాలి, అభివృద్ధి చేసి ఆంధ్రాని అమెరికా చేయాలని ఉండాలి. ఒకే ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క మార్పు. 72 సంవత్సరాల్లో ఈ దేశంలో జరిగిన మార్పు, 72 సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణలో జరిగిన మార్పు. ఆంధ్రాని అమెరికా చేయడం అంటే అర్థమేంటి? ఎయిర్ అంబులెన్స్లు పెడతాను ప్రతి జిల్లాకి. అపోలో హాస్పిటల్ కంటే మంచి హాస్పిటల్లు 100 నియోజకవర్గాలు గెలిపిస్తే 100, 175 గెలిపిస్తే 175. ఏయ్ ఏంటన్నా పిచ్చోళ్ళారా, రెబల్స్ మీరు కాదు, మీడియా మిత్రులు, ఆ రెబల్స్ కొట్టుకుంటున్నారు. ఒక టికెట్ ఇవ్వలేదు అని రాత్రి ఒక ఆయన 3-4 వచ్చేసి ఫుల్ మందు కొట్టేసి అన్నా అన్నా ఆ రెట్లకి ఇచ్చేసాడు. నాకు నేను కమ్మ నాకు ఇవ్వలేదని ఏం పేరు అయినా నా మినిస్టర్, పెద్ద మినిస్టర్ గారు మనోడు, పేరు చెప్పాడు చిత్తూరు. 1 గంట దాకా వదలరు నన్ను, నన్ను కొట్టడానికి వచ్చారని మా వాళ్ళు అనుకుంటున్నారు. అన్నా మాకు టికెట్ అన్నా 5 కోట్లు ఇస్తాం. నేను అన్నా 5 కోట్లు ఇస్తాం అన్నారు కానీ మీరు బయటకు వెళ్ళిపోండి, 10 లక్షల పార్టీ ఫండ్ మెటీరియల్కి, 10 లక్షల మీటింగ్కి, 8 లక్షలు టోటల్ బూత్ లెవెల్ ఖర్చు. TV9లో చెప్పాను, ABN లో చెప్పాను, AP 24/7లో చెప్పాను, లైవ్ ఇస్తే మీ ఛానల్లో చెప్తా, మోజోలో చెప్పాను, అంతే. గ్రామాలు ఉండవు, 28 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎంపీలు, ఇంకా తక్కువతో గెలిచిపోతారు అంతే. వాడు ఎవడో ఒకడు ఆరోపణలు చేస్తున్నాడు, నాకు 50 లక్షలు ఇచ్చాను ఒక ఛానల్లో, 2.5 కోట్లు ఇచ్చాను ఒక ఛానల్లో, 5 లక్షలు ఇచ్చానని ఒక ఛానల్లో దొరికిపోయాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రిపోర్ట్ ఇచ్చాం, డబ్బులు ఇవ్వడం తప్పు, ఆయన ఎవడు నాకు ఇవ్వలేదు, ఎవడికి ఇవ్వలేదు, 50 రూపాయలు ఇవ్వలేదు, రుజువులు అయిపోయి అరెస్ట్ అవుతాడు. చంపడానికి చంపడానికి తిరుగుతున్నాడు రమేష్, ఈ సురేష్, ఈ సుకుమారు కుర్రలు అడుక్కున్నారు. తేజ ఉన్నాడు ఇక్కడ, ఏరే తేజ ఇలా ముందుకు రా, చితక్ కొట్టాడు ఈయన్ని మీడియాలో అందరి ముందు. రమేష్ ఎక్కడున్నా ముందురా, ఉంటుందిగా కొట్టాడా,
ఇదే ఐలాపురం హోటల్ లాబీలో చెదకొట్టాడు. నేను అడ్డుకోపోతే చంపేసింది. ఎవరండి కొట్టింది? ఇలాగా వాడి పేరు ఎందుకు చెప్పుకోడు? వాడి పేరు చెప్పుకుంటూ వాడిని హైలైట్ చేయడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, రిపోర్ట్ చేస్తున్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయన గురించి చెప్పాను, వీడియో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అగ్రవర్ణస్థుడు, అలా బ్రాహ్మణుడు అట, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ. వాడు బ్రాహ్మణుడు అయితే అలా కొడతాడా? నిజంగా బ్రహ్మజ్ఞానం ఉంటే అలా కొట్టచ్చా? ఒక చిన్న కుర్రాడు నా అసిస్టెంట్, పాపం వాడు వాడు భార్య ఎంతో సేవ చేశారు. కొడుకులా చూసుకున్నాను, అదిగో సూర్య కొడుకులా చూసుకున్నాను, తమ్ముళ్ళలా చూసుకున్నాను. జేని నాతో తిరుగుతుంటారు, వీళ్ళు అలా కొట్టచ్చా? అది అవినీతి. ఆ రోజే బౌన్సర్స్ ఉంటే, ఆ రోజే సెక్యూరిటీ గవర్నమెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇది జరిగినా? ఇదే ఐలాపురం హోటల్ లాబీలో ఫోటోలు అన్నీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎలాగున్నాడు చూడండి, పోస్తే పడిపోయి చచ్చిపోతాడు. అలా టోన్ని ఎలా కొట్టాడు? అదే దాని గారు గారు మీరు కూడా ఉన్నారు కదా, దాని గౌడ్ గారు ఉన్నారు కోర్ కమిటీలో, మేడం గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు చాలా మంది. జనసేన ఊర్లో కదా రోజు లాబీ అందరు ఉంటుండగా 100-150 మంది ఉన్నారు. ఇప్పటికి వచ్చి పోలీసులు ఆయన అరెస్ట్ చేయాల, తిరిగి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు అట. వీళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చాడని, డబ్బులు ఇవ్వడం ఇల్లీగలే కదా. ఇప్పుడే చెప్తున్నాను మీడియాలో, మా దగ్గరికి వచ్చి ఎవరైనా డబ్బులు క్యాష్ పట్టుకొని వస్తే ఆలు గవర్నమెంట్ చట్ట విరోధులు. ఎవరు క్యాష్ పట్టుకొని రాకండి. మీరు పార్టీ ఫండ్ డొనేషన్ ఇవ్వాలంటే అది 100,000 రూపాయలైనా 10 లక్షలైనా మేము ఎవరిని 10 లక్షలకి ఎక్కువ అడగడమే లేదు. మళ్ళా 10 కోట్లకి టికెట్ పంపుకోవడం లేదు. మెటీరియల్ మా కోర్ కమిటీ అన్నారు, మెటీరియల్కి అందరికీ 10 లక్షలు ఇచ్చిస్తే మీటింగ్ 10 లక్షలు పెట్టుకుంటే 8 లక్షలు అక్కడ బూత్ లెవెల్లో ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యే ఎందుకో అవినీతి పనులు. నేను 5 కోట్లు ఇస్తామని టికెట్ ఇవ్వాల? మంత్రి గారు మనోడైనప్పటికి మమ్మల్ని డబ్బు ఇచ్చి ఎవడు కొనలేడు, మాకు డబ్బు అవసరం లేదు. వాళ్ళ ఖర్చులు వాళ్ళు పట్టుకుంటే చాలు మాకు. గాడ్ బ్లెస్ యు. చిన్న అనౌన్స్మెంట్ చేయమన్నారు, 24 సాయంత్రం వరకు పెద్దవారు గౌడ్ గారు, మన ప్రజాశాంతి పార్టీ కోర్ కమిటీ మెంబరు బీసీ లీడర్ ఆయన కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆఫర్ ఇచ్చాము, అడిగారు. ఏమన్నారంటే, సార్ ఈ కొట్టుకున్న వాళ్ళందరినీ మనం చేర్చి కలిపేద్దాం. తెలుగుదేశం పార్టీలో కొట్టుకుంటున్న వాళ్ళు, వైసీపీ పార్టీలో కొట్టుకుంటున్న వారు, జనసేన పార్టీలో కొట్టుకుంటున్న వారు, కొట్టుకోకండి వచ్చేయండి, మనం అందరం ఒకటే. మీ నాయకులు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. మీరు ఎవరో కొంతమంది తప్ప తత్మవారు అందరూ చక్కగా పార్టీ నిలబడదాం, పార్టీ గెలిపిద్దామని కోరికలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు అవుదాం అన్న వారందరూ రేపు సాయంత్రం మరలా నేను ఇక్కడ ఉంటాను, మా కోర్ కమిటీ ఇక్కడ ఉంటారు, రూమ్ 301కి వచ్చేసేయండి. ఎమ్మెల్యే ఎంపీ మీడియా మిత్రులు కూడా, మీరు కూడా కొట్టుకున్న వాళ్ళందరినీ చూపించడం కాదు, ఒరే మీరు కొట్టుకోవద్దు అన్నారు పాల్ గారు. తెలుగుదేశం పార్టీకి 15-20% ఉన్నాయి, వైసీపీకి 15-20% ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి 3-5% ఉన్నాయి, ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్కి 40-60% ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. జాబితాలో 13 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 2 ఎంపీ అభ్యర్థుల్ని, 15 మందిని రిలీజ్ చేశాం. రేపటి నుంచి 50-60 కంటిన్యూ అయిపోతుంది 3 రోజులను. 25 లాస్ట్ డే, ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మేము రిపోర్ట్ చేసాం, 2-3 విడతలుగా పెట్టమని, అది కూడా మీకు త్వరలో రిలీజ్ చేస్తాం. ఒకవేళ కాకపోయినా ఏప్రిల్ 11 ఎలక్షన్ అనుకోని, ఏప్రిల్ 9 5 గంటల వరకు చివరి ప్రయత్నం చివరి టూరింగ్ అనుకోని, 175 నియోజకవర్గాలు మార్చి 25 నుండి ఏప్రిల్ 9 వరకు
పదహారు రోజుల్లో రోజుకి 11 చేస్తే 175 కంప్లీట్ అయిపోతాయి. నా హెలికాప్టర్లు దోచుకుంటున్నా ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మేము 2 కోట్లు ఇస్తే వాళ్ళు 6 కోట్లు ఇచ్చి తీసేసుకుంటున్నారు. డబ్బు ఉంది కొనేస్తున్నారు, కానీ మీడియాను కొనలేరు, ప్రజలను కొనలేరు. చూసారా మీడియా, నేను నిజంగా ఈ మీడియాకి ఎంతో రుణపడి ఉన్నాను. దేనికంటే ఒక్క రూపాయి పెట్టకుండా ఎంత మంచి ప్రమోషన్ చేస్తున్న ఈ మీడియాను దేవుడు దీవించిగాక, మీడియా వాళ్ళని దేవుడు దీవించిగాక, మీడియా మిత్రులు దేవుడు దీవించిగాక, సోషల్ మీడియాను దేవుడు దీవించిగాక. ఓకే, గాడ్ బ్లెస్.